हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल एनएसएफ थॉट्स एनआरटी। फ्रेंड्स एला बहुत अंदर वीडियो ये राशि वारी एला जीवित भागस्वामी वस्तारे वीडियो अन्ट अंटे आलरेडी पेल्लैंदी जीवित भागस्वामी इलांट गुणालु उंटाई गमनिंचंडी। प्लीज़ फ्रेंड्स वीडियो एक्कड़ा स्किप चेयोद्दु, पूर्तिगा चूडंडी। पेल्ली काने वाळ्ळैते पूर्तिगा चूडंडी, मीकु कोंचेम हेल्पफुल गा उंटुंदी। చాలా మందికి వాళ్ళ జీవిత భాగస్వామి ఇలా ఉండాలి అలా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు। అలాంటి వారు ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు వచ్చే సంబంధాల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా చేసేసుకోండి। ఇక ముందుగా మేష రాశి। ఈ మేష రాశిలో గాని మేష లగ్నంలో గాని పుట్టిన వారికి వాళ్ళ జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటారు, అలాగే చాలా రొమాంటిక్ గా కూడా ఉంటారు। అబ్బా చెప్పాలంటే చాలా కళగల ముఖం అని చెప్పాలి, అంటే కొంచెం చామన్సాయిగా ఉన్న వాళ్ళ ముఖం చాలా అలాగా ఉంటుంది। ఇక రెండో రాశి వృషభ రాశి। ఈ వృషభ రాశిలో గాని వృషభ లగ్నంలో గాని పుట్టిన వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటే కొంచెం చిరుబురులాడుతూ ఉంటారు, ఏదైనా ఒక మాట చెప్తే ఒక పట్టాన అవును అనరు, వాళ్ళు కొంచెం కోప స్వభావం అనే చెప్పాలి, కానీ వాళ్ళ కోపానికి ఒక అర్థం ఉంటుంది ఫ్రెండ్స్। అలాగే ఈ వృషభ రాశి జీవిత భాగస్వామి ఏదైనా విషయంలో ఒప్పించాలంటే కొంచెం కష్టపడాలి। ఇక మూడో రాశి మిథున రాశి। ఈ మిథున రాశిలో గాని మిథున లగ్నంలో గాని జన్మించిన వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటే చాలా అందంగా ఉంటారు, అలాగే చాలా తెలివిగా ఉంటారు। ఎలాంటి తెలివి అంటే మీ జీవిత భాగస్వామి మీకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట, అంత తెలివైన వాళ్ళు, వాళ్ళ సలహాలు కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటాయన్నమాట। ఇక రాశుల్లో నాలుగో రాశి కర్కాటక రాశి। ఈ కర్కాటక రాశిలో గాని లగ్నంలో గాని జన్మించిన వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటే మీకంటే అంత అందంగా ఉండరు, అలాగే మీకంటే చాలా తెలివైన వారు, అలాగే వాళ్ళు ఎలాంటి పనినైనా ఎలా చేస్తే ఎలా మొదలు పెట్టాలి దాన్ని ఎలా ముగించాలనేది చాలా తెలివైన వాళ్ళు, వాటి వల్ల వచ్చే ఫలితం కూడా ఎలా ఉంటుందని వాళ్ళు ముందే అంచనా వేయగలరు, కానీ ఒక గంటలో చేసే పని వాళ్ళు మూడు గంటలైనా చేస్తూనే ఉంటారు, దానివల్ల కర్కాటక రాశి వాళ్ళ దాంపత్య జీవితంలో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది। ఇక రాశుల్లో ఐదవ రాశి సింహరాశి। ఈ సింహరాశిలో కానీ సింహ లగ్నంలో కానీ జన్మించిన వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటే మీకంటే చాలా హుషారుగా ఉంటారు, మిమ్మల్ని డామినేట్ చేయాలనుకుంటారు కానీ మీరే వాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటారు, మీరు ఒకటంటే మీ జీవిత భాగస్వామి కాదు అంటారు, ఎలా అంటే మీరు ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమంటారన్నమాట, మిమ్మల్ని చూసి మీ జీవిత భాగస్వామి హీర్షపడుతూ ఉంటారు। రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి। ఈ కన్యా రాశిలో కానీ కన్యా లగ్నంలో కానీ జన్మించిన వారి జీవిత భాగస్వామి చాలా అందంగా ఉంటారు, చాలా తెలివైన వారు, ఎంత తెలివైన వారంటే జీవితంలో ఎలాంటి ముందడుగు వేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, సక్సెస్ కావాలంటే ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలన్నది మీకంటే కూడా మీ జీవిత భాగస్వామికి చాలా బాగా తెలుసు। ఒక విషయంలో చెప్పాలంటే మీకు గురువుగా ముందుండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు కన్యా రాశి వారి, వారి మాటను నమ్మి మీరు నడవాల్సిందే, చక్కటి విజయాలు పొందుతారు। ఇక రాశుల్లో ఏడవ రాశి తులారాశి। ఈ తులారాశిలో కానీ తులా లగ్నంలో కానీ జన్మించిన వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటే తులారాశి వారి జీవిత భాగస్వామి కొంచెం కోప స్వభావం అనే చెప్పాలి, ఎందుకంటే మీరు ఏ మాట చెప్పినా వాళ్ళు కాదు లేదనే మాటే ముందొస్తుంది, ఆ తర్వాతే వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ ప్రతి మాటకు మాత్రం నిప్పులో ఉప్పేసినట్టు కొంచెం చిటపటలాడుతూ ఉంటారు। అలాంటప్పుడు మీరే కొంచెం తగ్గి అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది తులారాశి వారికి। రాశుల్లో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి। ఈ వృశ్చిక రాశిలో కానీ వృశ్చిక లగ్నంలో కానీ జన్మించిన వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటే మీరు కొంచెం కోపం స్వభావంలో మీ జీవిత భాగస్వామి చాలా శాంతంగా ఉంటారు, చాలా చక్కటి ప్రశాంతంగా కలగా ముఖంగా ఉంటుంది, అలాగే వాళ్ళు అందమైన వస్తువుల్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి। ఇక రాశుల్లో తొమ్మిదవ రాశి ధనుర్రాశి। ఈ ధనుర్రాశిలో కానీ ధనుర్లగ్నంలో కానీ జన్మించిన వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటే వీళ్ళు మంచి బుద్ధిమంతులని చెప్పాలి, ఎలాగంటే వీళ్ళు ఏ పని చేసినా మనకెంత లాభం వస్తుంది, మనకి ఇంట్లో ఎంత కూడబెట్టుకోవాలి అని ఆలోచించే మనస్తత్వం గలవారు। ఇక రాశుల్లో పదవ రాశి మకర రాశి। ఈ మకర రాశిలో కానీ మకర లగ్నంలో కానీ జన్మించిన వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటే చాలా కూల్ పర్సన్ అని చెప్పుకోవాలి ఈ మకర రాశి జీవిత భాగస్వామి, పైకి చాలా చల్లగా కూల్గా ఉంటారు కానీ మనసులో ఉన్న విషయం అనేది బయటికి అస్సలు తెలియనివారు, ఎలా అంటే ఒక నిండుకుండా తొనక్కుండా ఎలా ఉంటుందో వాళ్ళ మనసులో మాట అనేది అస్సలు బయటికి తెలియకుండా ఉంటుందన్నమాట, ఎలాగైనా
మీరు మీ జీవిత భాగస్వామి మనసు అర్థం చేసుకుని నడిస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది మకర రాశి వారికి. ఇక రాశుల్లో చివరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో కానీ కుంభ లగ్నంలో కానీ జన్మించిన వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటే చూడచక్కని రూపం, అలాగే చాలా హుందాగా ఉంటారు. వాళ్ళ నడక కూడా చాలా హుందాగా ఉంటుంది. ప్రతి విషయం కూడా వాళ్ళకే తెలుసు అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని సరే అని కొంచెం తగ్గి మీరు ఉండటం వల్ల మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కుంభరాశి వారికి. ఇక రాశుల్లో చివరి రాశి 12వ రాశి మీనరాశి. ఈ మీన రాశిలో కానీ మీన లగ్నంలో కానీ జన్మించిన వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారంటే చాలా బుద్ధిమంతులు. ఎంతటి బుద్ధిమంతులు అంటే చూసేవాళ్ళు ఎవరైనా సరే చూడముచ్చటైన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి మీకు తెలియకుండా కొన్ని కొన్ని పనులు చేసినా మీకు తెలిసిన తర్వాత మీరు మీ జీవిత భాగస్వామి ప్రశ్నిస్తే మీ మాటకి మాత్రం వాళ్ళు జవదాటరు. చాలామంది పెళ్ళి తర్వాత మారిపోయారు మారిపోయారు అంటూ ఉంటారు. అలాంటి సామెత కానీ అలాంటి మాటలు కానీ మీనరాశి వారి జీవిత భాగస్వామి పట్ల సరిపోతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు అంతగా వాళ్ళ జీవిత భాగస్వామికి చక్కటి అనుకూలమైన జీవిత భాగస్వామి అవుతారు. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ రాశుల యొక్క జీవిత భాగస్వాములు ఎలా ఉంటారన్నది చాలామందిని చూసి వాళ్ళ జాతకాలు వేసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నేను చెప్పిన ఈ ఫలితాలు మీకోసం కేవలం 10% మాత్రమే అనుకూలం అవుతాయి. ఎందుకంటే ఇవి రాశుల ప్రకారం చెప్పాను కాబట్టి. ఇంకా మీరు పూర్తిగా మీ జీవిత భాగస్వామి ఎలాంటి వారు వస్తారు, ఎటువైపు నుంచి వస్తారని తెలుసుకోవాలనుకుంటే మీ జన్మ జాతకాన్ని తప్పనిసరిగా ఒకసారి చూపించుకోవడం వల్ల మీకు ఎలాంటి జీవిత భాగస్వామి వస్తారు, ఎటువైపు నుంచి సంబంధాలు వస్తాయనేది కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ రాశిఫలాల వల్ల తెలుసుకోవడం ఏంటంటే కేవలం 10% మాత్రమే. అదే మన జన్మ జాతకం ఉంటే పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఏ ఇద్దరి జాతకం కూడా ఒక్కలాగా ఉండదు. ఎందుకంటే మనం పుట్టిన ఆ ఘడియలు చూసి జాతక చక్రం వేయటం వల్ల మనకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తారు, వాళ్ళ గుణగణాలు ఏంటి అనేది తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులు స్నేహితులకి షేర్ చేయండి. ఒకవేళ నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి. ముందు ముందు నేను చేసే వీడియోస్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు బాగా ఇష్టపడతారనేది కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.